నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈరోజు జరిగిన ఎన్డీసీసీబీ చైర్మన్ల సమావేశంలో ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార సంఘం చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, సూలూరుపేట ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య నేతృత్వంలో సూలూరుపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సొసైటీ అభివృద్ధికి అందరం కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సొసైటీలో ఏ విధంగా అయినా సమస్య ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని, రైతులకు రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవడం సొసైటీ చైర్మన్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో 7 బ్యాంకులు లాభాబాటలో నడవాలని, వెనుకబడిన బ్యాంకులకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్లుగా ఆనం కుటుంబం నుంచి 4 పనిచేయడం అభినందనీయమన్నారు. ఆనం విజయ్ కుమార్ అన్న లాంటి సమర్థవంతులు చైర్మన్ గా ఉండటం నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట, నాయుడుపేట, నేలబల్లి, వేనాడు, చిలకూరు, కురుగొండ, దొరవారి సత్రములకు చెందిన సొసైటీ చైర్మన్లు మరియు రైతులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రాంతాల్లో చూస్తూ మీ అందరి సలహాలు, మీ అభిప్రాయాలు తీసుకొని ఒక ప్రణాళికను తయారు చేసి ఆ విధంగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మన ప్రాంతాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన. మరి అధికారులందరినీ కూడా ఈ ప్రాంతానికి ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీ బ్రాంచ్ మేనేజర్స్ కానివ్వండి, వాళ్ళ అధికారులు అందరు కూడా ఇక్కడే ఉన్నారు. మరి అధ్యక్షులు ఎవరైనా సరే, పెద్దలు సంజీవయ్య గారు మరి ఇతరులు మాట్లాడిన తర్వాత మనం జరిపేటటువంటి రివ్యూ కార్యక్రమాల్లో ఏదైనా కానీ మీరు ఒక సమస్యలు ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనం అందరం ఉండేది బ్యాంకు ఫైనాన్సింగ్ లో ఉన్నాం. రైతులకి రుణం ఇచ్చే క్రమంలో రైతులకి ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలి, సరళమైన విధానంలో వాళ్ళకి ఏ విధంగా మనం రుణ సదుపాయం కల్పించాలి, అక్కడ ఎటువంటి అసమానతలకు పొరపాట్లకు తావు లేకుండా ఏ విధంగా మనం చేయగలమనేటటువంటి ఆలోచనతో మనం మీ అందరి సలహాలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తూ, ముందుగా ఈ కార్యక్రమాన్ని సోదరుడు సోమశేఖర రెడ్డి గారిని తన మాటలతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. చెయ్యొచ్చు అని ఆలోచించి ఒక పథకాన్ని ఖచ్చితంగా అమలు రూపంలో తీసుకురావటం. ఎంతో మంది మాటలు చెప్పారు, వదిలేశారు, కానీ ఇక్కడ అది జరగటం లేదండి. ఈ దగ్గర ఏదైనా తను ఈ విధంగా చేస్తే బాగుంటుందని అధికారులతో సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ప్రజల్లోకి తప్పనిసరిగా వెళ్లే విధంగా కార్యరూపం దాల్చుతుంది. అదే విధంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా సూచనలు ఇవ్వటం జరుగుతుంది, మార్గదర్శకం చేయటం జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ సందర్భంలోనే ఈ ప్రాంతంలో ఇప్పుడే చెప్పారు సొసైటీలు తక్కువ అని. వాస్తవం చాలా పెద్ద ప్రాంతం సూళ్ళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు అంతా చూస్తే 7 సొసైటీలు. కొన్ని నష్టాల్లో ఉన్నాయని వాటిని కొన్నింటిలో విలీనం చేయడం జరిగింది. ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ప్రజలు విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేయడం